మిజోరం గవర్నర్ గా వారం రోజుల్లో బాధ్యతలు తీసుకుంటానన్నారు కంభంపాటి హరిబాబు. తనకి అవకాశం కల్పించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి, ప్రధానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈశాన్య రాష్ట్రంలో పనిచేసే అవకాశం లభించడం తన అదృష్టమన్నారు ఆయన. మిజోరంలో పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకెళ్తానంటున్న కంభంపాటి హరిబాబుతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. మిజోరాం గవర్నర్గా నియమితులైన కంభంపాటి హరిబాబు గారు మనతో ఉన్నారు. ఆయనకు పదవి వచ్చిన దగ్గర నుంచి వందల మంది విశ్వేస్తున్నారు. ఒక రకమైన సంబరమైన వాతావరణం ఇప్పుడు విశాఖ నగరంలో నెలకొని ఉంది. ప్రస్తుతం మన దగ్గర హరిబాబు గారు ఉన్నారు. సార్, ముందుగా ఎన్టీవీ తరఫున మీకు అభినందనలు. ఒక మంచి అవకాశం తెలుగు వ్యక్తికి మరో అవకాశం రావడానికి. సార్, ఎట్లా మీ స్పందన ఏమిటి ఈ పదవి రావడం పైన? మిజోరాం గవర్నర్గా నన్ను నియమించినందుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారికి, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి, అలాగే మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మిజోరాం రాష్ట్రం ఈశాన్య ప్రాంత రాష్ట్రం, అందమైన రాష్ట్రం, అభివృద్ధికి అనుకూలమైన రాష్ట్రం. ఆ రాష్ట్ర గవర్నర్గా నా శక్తి మేరకు ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధికి గవర్నర్గా పనిచేయాలని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ విధంగా అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే మీకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఈశాన్య ప్రాంత రాష్ట్రాలతో మీకున్న అనుబంధం ఏమిటి? మిజోరాం కానీ లేకపోతే ఇతర చోట్ల ఎక్కడైనా మీకు పనిచేసిన అనుభవం, ఆ ప్రాంతంలో పర్యటించిన అనుభవం ఏమైనా ఉందా? ఈశాన్య ప్రాంతాలకు సంబంధించి నేను గతంలో భారతీయ జనతా పార్టీ అస్సాం రాష్ట్రానికి పార్టీ వ్యవహారాలు ఇన్ఛార్జిగా పనిచేశాను. ఆ సమయంలో అస్సాం రాష్ట్రంలో పర్యటించడం కూడా జరిగింది. కానీ మిజోరాంలో నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఇదే మొదటిసారి వెళ్ళవలసిన అవకాశం లభించింది. అంటే మిజోరాంతో పాటుగా ఇతర నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ గవర్నర్ అనేది చాలా కీలకం. అనేక సవాళ్లు, సంక్లిష్టతలతో కూడుకున్న పరిస్థితులు ఉంటాయి. వాటిని మీకు పూర్తిగా అవగతం చేసుకుని ఎట్లా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను? ప్రతి విషయాన్ని కూడా అవగాహన చేసుకొని ఆ సవాళ్లు లేకపోతే ఇబ్బందులు ఏ విధంగా అధిగమించాలో తప్పనిసరిగా నా శాయశక్తులా కృషి చేస్తాను. అంటే దాని మీద ఏమైనా ఎప్పుడు మీరు పదవి తీసుకునే అవకాశం ఉంది? ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉంది? ఒక వారం రోజుల్లో వెళ్ళే అవకాశం ఉంది. వెళ్ళిన తర్వాత, అక్కడ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఢిల్లీ వెళ్ళి పెద్దలందరూ కూడా కలుస్తాను. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా ఉన్నతమైన పదవులను నిర్వహిస్తున్నారు గవర్నర్లుగా ఇతరుగా. ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా అనిపిస్తున్నాయి సార్ మనకి చూస్తే? ఈ అవకాశాలు వస్తున్నాయి, అందరికీ కూడా పనిచేసే బాధ్యతలు. ఇది అవకాశం ఒక బాధ్యతగా స్వీకరించి మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ బాధ్యత లభించినందుకు సంతోషం. కనుక వచ్చిన అవకాశాన్ని ఒక బాధ్యతగా తీసుకొని గవర్నర్గా పూర్తి స్థాయిలో పనిచేస్తాను, అందులోనూ మిజోరాం లాంటి రాష్ట్రంలో ఉండే పరిస్థితులను ఆకలింపు చేసుకుని అందుకు అనుగుణంగానే తను అడుగులు వేస్తానని కూడా హరిబాబు గారు చెప్తున్నారు. ఒక విధంగా తెలుగు వ్యక్తికి, ప్రధానంగా విశాఖపట్నం లాంటి ప్రాంతానికి చెందిన వ్యక్తికి అవకాశం రావడంతో ఇక్కడ సంబరమైన వాతావరణం, అనేక మంది ఫోన్ల ద్వారా హరిబాబు గారిని అభినందిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒక సంబరమైన కోలాహలమైన పరిస్థితులు విశాఖ నగరంలో నెలకొని ఉన్నాయి. కెమెరామెన్ రవితో రవిచంద్ర, ఎన్టీవీ విశాఖపట్నం.